Hello friends, welcome back to my channel Andhra Aroma. Ivalti special recipe matar pulav ni ela tayar chesukovalo chusedamu. Chala simple ga prepare chesukochu, lunch box ki kuda chala quick ga manam ee pulav ni prepare cheseyochu. So mar late cheyakunda process ni chusedam. Munduga stove meeda pan pettukoni andulloki 2 tablespoons la neyini add cheskondi. Alage indulloki 2 tablespoons la oil ni kuda veskoni neyi kuda baaga karigipoyyanta varaku కరిగించాలి ఇప్పుడు ఇందులోకి హోల్ గరం మసాలా స్పైసెస్ ని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర 1/2 కప్పు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి అలాగే కొద్దిగా salt కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు బాగా దోరగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పచ్చిమిర్చి తరుగు కూడా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు పచ్చి బఠానీని యాడ్ చేసుకుందాము ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని పచ్చి బఠానీలు కూడా ఆనియన్స్ తో పాటు బాగా పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి ఇదిలా 1 లేదంటే 2 నిమిషాలు అలా వేపుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇది కూడా పచ్చి వాసన పోయి బాగా వేగిపోవాలి ఇప్పుడు కాసేపు మూత పెట్టేసుకొని 1 నిమిషం అలా పచ్చి బఠానీల్ని కొంచెం కుక్ చేసుకోవాలి ఇది ఎక్కువ సేపు వేపన అవసరం లేదండి పచ్చి బఠానీలు కొంచెం తొందరగానే మగ్గిపోతాయి ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా ఫ్రై చేయాలి ఇప్పుడు ఇందులోకి 1 కప్పు బాస్మతి రైస్ ని వాటర్ తో బాగా కడిగి ఆ తర్వాత 10 నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత వాటర్ అంతా కూడా వడకట్టేసుకొని రైస్ ని మాత్రమే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రైస్ ని కూడా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని 2 నిమిషాలలా వేపుకోవాలి ఇలా చేస్తే మనకు పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే రైస్ కూడా చాలా పొడి పొడిలాడుతూ వస్తుంది ఇప్పుడు ఇందులోకి 1¼ కప్పుల వాటర్ ని యాడ్ చేసుకుందాము నేను ఈ కప్ తో బాస్మతి రైస్ ని మెజర్ చేసి వేసాను సో మనము ఏ కప్ తో అయితే బాస్మతి రైస్ ని తీసుకుంటామో అదే కప్ తోనే వాటర్ ని కూడా 1¼ కప్పులు మెజర్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఫైనల్ గా ఇందులోకి కొద్దిగా salt అలాగే తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని రైస్ ని ఉడికిపోయేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి అవసరమైతే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి మసాలా అంతా కూడా అడుగునకి వెళ్ళిపోతుంది సో మొత్తం బాగా కలుపుకుంటే మసాలా అంతా కూడా రైస్ కి బాగా పడుతుంది రైస్ ని కూడా ఎక్కువ కదుపుకోవన అవసరం లేదండి మసాలా అంతా పట్టేలాగా కలుపుకుంటే ఒకసారి సరిపోతుంది సో చూసారా చాలా పర్ఫెక్ట్ గా అయితే రైస్ కుక్ చేసుకున్నాము ఈ స్టేజ్ లోనే ఫ్లేమ్ నుంచి పక్కకి తీసేసుకోవాలి అంతేండి చూసారా చాలా సింపుల్ గా క్విక్ గా లంచ్ బాక్స్ కి ఎంతో టేస్టీగా ఉండే మటర్ పులావ్ రెడీ చేసుకున్నాము ఇప్పుడైతే వేడివేడిగా ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసుకుందాము నచ్చిన వాళ్ళు దీని కాంబినేషన్ గా చింతకాయ రోటి పచ్చడి తో సర్వ్ చేసుకోవచ్చు లేదన్నా కూడా చల్లని రైతా తో సర్వ్ చేసుకొని ఆనియన్స్ యాడ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఛానల్ ని మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలా చేస్తే నేను ఏ ఒక్క కొత్త రెసిపీ పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ లోకి వచ్చేస్తాయి థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్